హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి మాగాయ పప్పు చేస్తున్నారండి. మాగాయతో పప్పు ఏంటా అని అనుకుంటున్నారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము. నేను పప్పు చేయడానికి కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. నేను గ్లాసుడ్ కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని 1 అవర్ నానబెట్టుకుంటే కందిపప్పు చాలా తొందరగా ఉడికిపోతుందండి. నేనైతే 1 అవర్ నానబెట్టేస్తున్నాను కందిపప్పుని. 1 అవర్ తర్వాత ఆ నానిన కందిపప్పులో కరివేపాకు యాడ్ చేశానండి. అలాగే పసుపు కూడా యాడ్ చేశాను. సన్నగా పొడవుగా చిల్లిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. 4 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను. స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మాగాయ అండి. మాగాయ పప్పు కదండి, మనం ఇంట్లో మాగాయ పెట్టుకుంటాం కదండి, ఆ మాగాయ ఈ కందిపప్పులో వేయాలండి. ఈ నానబెట్టిన కందిపప్పులో మనం మాగాయ కూడా వేసేసుకొని స్పూన్తో ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. 1 అవర్ నానబెడితే కందిపప్పు చూసారా ఎంత బద్ద చక్కగా పెద్దగా అయ్యింది. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వస్తే కందిపప్పు చక్కగా ఉడికిపోతుందండి. 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇంకా ఏదైనా మెత్తగా అవ్వాలి అనుకుంటే ఇలానే ఇలా మెత్తగా చేసేసుకోండి, గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ. నేనైతే మెత్తగా చేసేసి వాటర్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి. రుచికి తగినంత ఉప్పు యాడ్ చేశానండి. ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసేయడమేనండి. కచ్చాబచ్చగా దంచిన వెల్లుల్లి రొబ్బలు, ఎండుమిరగాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. పప్పు తాలింపు చాలా సింపుల్ కదండి. ఇందులో ఇంగు వేసుకోవచ్చు. మాగాయలో ఇంగు ఉంటుంది కాబట్టి నేను ఇంగు అయితే యాడ్ చేయలేదండి. తాలింపును అయితే ఇప్పుడు పప్పులో వేసేసాను. ఎంత మంచి సువాసన వస్తుందోనండి. అసలు పప్పు చాలా బాగుంటుందండి. మాగాయ పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. రైస్లోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా మాగాయ పప్పుని ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.